హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి సైకాలజీలో వచ్చేసి మనల్ని ఎక్కువగా చాలా టాపిక్స్ వచ్చేసి అడిగిన టాపిక్స్లలోనే ఇస్తూ ఉంటారండి సో ఫస్ట్ వచ్చేసి ఆ టాపిక్స్ని అయితే కంప్లీట్ చేసుకోండి మనల్ని ఎక్కువగా అడిగేటటువంటి టాపిక్స్లలో వికాసానికి సంబంధించి కానీ అభ్యాసనానికి సంబంధించి నెక్స్ట్ పియాజెస్ సంజ్ఞానాత్మక వికాసం గురించి కానివ్వండి కంపల్సరీ మనకు ఈ టాపిక్స్లలో బిట్ అనేది ఉంటుందండి కాబట్టి అటువంటి టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ అయితే క్లియర్ చేసుకోండి సో దానిలో భాగంగా మనము కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి వికాసం అంటే ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విషద పరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు అనేసి ఇచ్చారండి వికాసానికి సంబంధించి సో ఎవరు అంటే అండర్సన్ అండి వికాసం అంటే ఆకారాలు ప్రాకార్యాలను సమైక్యం చేసి విషీదపరిచేటటువంటి సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు అంటే అండర్సన్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము తప్పుగా జతపరిచబడిన జత ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో మనకు డగ్డేలు గోడార్డు ఫ్రీమను పియర్ అను వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరి మీద ప్రయోగాలు అయితే చేశారండి సో ఎవరితో కరెక్ట్ చేశారు అనేసి ఫస్ట్ చూద్దాము డగ్డేలు వచ్చేసి మనకు జూక్స్ కుటుంబం మీదనే ఇతను వచ్చేసి ప్రయోగం అయితే చేశాడండి నెక్స్ట్ గోడార్డ్ వచ్చేసి మనకు ఈ మార్టిన్ కల్లికట్ కుటుంబం మీద అయితే పరిశోధనలు చేశారు నెక్స్ట్ ఫ్రీమన్ వచ్చేసి మనకు కవలలకు సంబంధించి ప్రయోగాలు చేశారండి కవలలు సమరూప కవలలు ఉంటారు కదా సో వాళ్ళకు సంబంధించి ఇతనైతే ప్రయోగాలు చేయడం జరిగింది సో తప్పుగా జతపరచబడింది ఏది అంటే ఆప్షన్ త్రీ అండి నెక్స్ట్ పియర్సన్ వచ్చేసి మనకు డార్విన్ కుటుంబం మీద ఇతను ప్రయోగాలు అయితే చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము భాషా వికాసంలో మొదటి దశ ఏది అనేసి వచ్చారండి మనకు బాక భాషా వికాసంలో వచ్చేసి ఫస్ట్ దశ ఏంటండి ప్రాగ్ భాషా దశ వచ్చేసి మనకు మొదటి దశ సెకండ్ దశ వచ్చేసి ముద్దు మాటల దశ నెక్స్ట్ థర్డ్ దశ వచ్చేసి శబ్ద అనుకరణ దశ ఫోర్త్ వచ్చేసి భాష అవగాహన దశ అండి ఇది మనకు భాషా వికాసంలో ఉండేటటువంటి దశలండి ఫస్ట్ది ఏంది ప్రాగ్ భాషా దశ నెక్స్ట్ ముద్దు మాటల దశ శబ్దానుకరణ దశ భాష అవగాహన దశ వచ్చేసి మనకు లాస్ట్ స్టేజ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తర్వాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అనుకున్నాడు దీనికి గల కారణం ఏది అనేసి వచ్చారండి ఆప్షన్స్ మనకు సాంశీకరణ అనుగుణ్యత జంతువాదం అహంకేంద్రవాదం అనేసి వచ్చారు సో మనకు ఏదైనా అంటే ఇక్కడ వచ్చేసి మేకను గురించి చెప్పినప్పుడు మేకను ఇతను క్షుణ్ణంగా పరిశీలించాడు పరిశీలించి అలా నల్లగా ఉంది అలాగే కుక్కకు కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి మేకలాగానే నల్లగా ఉందన్నమాట సో మొత్తము అంటే లాగానే ఉండడం వల్ల అంటే పాత అనుభవంతో పోల్చి ఈతను పరివర్తన చేయటం ఏమనుకున్నాడు దీనికి కారణం ఏంటి అంటే దీని వచ్చేసి మనకు సాంశీకరణం అంటారండి అంటే ముందు ఉండేటటువంటి ఓన్లీ పోలికలను మాత్రమే చూసి అతను గుర్తించినట్లయితే దాన్ని వచ్చేసి మనము సాంశీకరణము అనేసి చెప్తాము అనుగుణ్యత అంటే ఏంటంటే ఇతను కొత్త వాటిని పాతదాని కలిపి దాంట్లో ఏంటి కొత్త ఏదైనటువంటి ప్రవర్తనను గమనించడము గమనించి ఆ రెంటికి డిఫరెన్స్ని తెలుసుకోవటము ద్వారా అతను ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే ఏమవుతుందండి అది మేకే ఇది కుక్కే అనేటటువంటి అవగాహన అనేది వస్తుందనమాట సో అటువంటి దాన్ని ఏమంటామంటే అనుగుణ్యత అనేసి చెప్తామండి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకున్నట్లయితే మనకు పిల్లి వచ్చేసి తెల్లగా కొన్ని పిల్లులు వచ్చేసి తెల్లగా ఉంటాయి కొన్ని బ్లాక్గా కూడా ఉంటాయి కాకపోతే ఇప్పుడు తెల్లగా ఉండేటటువంటి పిల్లిని చూసి అలాగే ర్యాబిట్ని చూసినప్పుడు తెల్ల ర్యాబిట్ని చూసినప్పుడు ఈ రెండుటిని కూడా పిల్లులు అనుకోవడం కానీ లేకపోతే రెండుటిని కూడా ర్యాబెట్లు అనుకోవడం కానీ ఇలా జరుగుతుంది కదా సో అటువంటి దాన్ని ఏమంటాము సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా ఉంది సేమ్ అలాగే ఉంది కాబట్టి ఇది కూడా అదేనేమో అనుకుంటే దాన్ని సాంస్వీకరణం అంటామండి అనుగుణ్యత అంటే ఆ రెండుకి సంబంధించినటువంటి డిఫరెన్స్ అవగాహన అనేది వచ్చినట్లయితే దాన్ని అనుగుణ్యత అనేసి చెప్తాము సో ఇక్కడ అతనికి డిఫరెన్స్ అనేది తెలీదు అది నల్లగా ఉంది ఇది నల్లగా ఉంది సో మేకనే కుక్క రెండు కూడా ఒకటే అనుకోవడం ఇక్కడ ఏమవుతుంది సాంస్థీకరణం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇది మనకు పియాజ సంజ్ఞానాత్మక వికాసంలో ఉంటుందండి నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ నైతిక వికాస సూత్రం ప్రకారము వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి అనేసి ఇచ్చారండి సో ఎవరైతే చదువుతున్నారో సైకాలజీకి సంబంధించి ఫస్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కూడా చదివేసేయండి దీంట్లోంచి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుందండి సో దీంట్లో మనకు మొత్తం ఆరు దశలు అయితే ఉంటాయండి ఉండేది మూడు దశలు ఉంటాయి కామన్గా సో ఈ మూడు దశల్లో మళ్ళీ ఒక్కొక్క దశలో రెండు రెండు ఉంటాయండి మూడు స్థాయిలు ఉంటాయి వాటిల్లో ఒక్కొక్క స్థాయిలో రెండు దశలు ఉంటాయి సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటో దశ ఒకటో దశలో మనకి ఏంటంటే శిక్షా విధేయత ఉంటాయండి శిక్షా విధేయత నెక్స్ట్ సాంప్రదాయ స్థాయి మూడవ దశలో వచ్చేసి మంచి బాలుడు మంచి బాలిక నీతి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాంప్రదాయ స్థాయి నాలుగో దశలో వచ్చేసి సమాజ అంగీకారము అధికారము ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరో దశలో ఏమేమి ఉంటాయండి వ్యక్తి అంతరాత్మ అలాగే ఆత్మ సాక్షికి సంబంధించినటువంటిది మనకు ఉంటాయండి సో ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి మనకు దేనికి సంబంధించినవి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరవ దశలో ఉంటాయి అలాగే ఉత్తర సాంప్రదాయ దశ స్థాయిలో ఐదవ దశలో ఏముంటాయండి ప్రజాస్వామ్యానికి సంబంధించి చట్టాలను పాటించడము బాధ్యతలను అంటే సమాజంలో ఉండేటటువంటి బాధ్యతలను పౌరులకు ఎటువంటి చట్టాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా పాటిస్తూ ఉండడం ఇవన్నీ మనకు ఐదో దశలో ఉంటాయి సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేది ఏ స్థాయిలో ఉంటుందండి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరో దశలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఎరిక్సన్ ప్రకారము క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి ఇచ్చారండి సో మనకు క్రీడా దశ అంటే మనకు ఏ ఏజ్లో ఉంటుందండి మూడు నుంచి ఐదు సంవత్సరాలు సో దీంట్లో మనకు చొరవ అపరాధము అంటే తప్పు చేశాను అనేటటువంటి భావన మనకు క్రీడా దశలో ఉంటుందండి నమ్మకము అపనమ్మకం అనేది మనకు పూర్వ బాల్యదశలోనే ఉంటుంది అంటే ఫస్ట్ దశలో ఉంటుందండి పూర్వ బాల్య దశలో నమ్మకం అపనమ్మకం ఉంటుంది నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి సందేహం వచ్చేసి మనకు ఉత్తర బాల్య దశలో ఉంటాయండి ఇది ఉత్తర బాల్య దశకి సంబంధించింది శ్రమించడం నూనెత ఇది దేనికి సంబంధించిందండి పాఠశాల దశకు సంబంధించింది సో ఇక్కడ క్రీడా దశ వచ్చేసి మనకు మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉంటుందండి సో దీంట్లో మనకు ఎదుర్కొనేటటువంటి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి చొరవ అలాగే తప్పు చేశాను అనేటటువంటి భావన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము రావెన్స్ స్టాండర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిస్ అనేది ఏది అనేసి ఇచ్చారండి రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిస్ టెస్ట్ ఇది వచ్చేసి మనకు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్ వచ్చేసి ఇది అప్రక్షేపక పరీక్షలకు సంబంధించిందండి అంటే సామూహికంగా అందరినీ కూర్చోబెట్టి చెప్ చేయడం జరుగుతుందనమాట సో కాబట్టి ఇది ఏ పరీక్షకు సంబంధించింది సామూహిక ప్రజ్ఞా పరీక్ష చాలామందిని కలిపేసి అంటే ఒక గ్రూప్గా ఉంచేసి వీళ్ళకు ఎగ్జామ్ని అయితే పెట్టడం జరుగుతుందండి అంటే మూర్తి మత్వాన్ని అంచనా చేయడం కానీ ప్రజ్ఞకు సంబంధించి పరీక్షలు కానీ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చేయడం జరుగుతుంది రావెన్స్ ప్రోగ్ర స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అంటే ఒక సమూహాన్ని తీసుకొని వాళ్ళకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చను డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించింది ఎవరు జార్జ్ కే బిన్నెట్ అండి నెక్స్ట్ క్వశ్చను క్రింది గ్రదులలో మిశ్రమ గ్రంథి ఏది అనేసి ఇచ్చారండి సో అది ఉర్ఖ గ్రంథి క్లోమము అవటు గ్రంథి ముష్కాలు అనేసి ఇవ్వడం జరిగిందనమాట సో దీంట్లో మనకు మిశ్రమ గ్రంథి అని దేన్ని పిలుస్తారండి క్లోమంని పిలుస్తారనమాట క్లోమం వచ్చేసి మనకు ఇన్సులిన్ అయితే స్రవిస్తుందండి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రవికి హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయుతో తిట్లు తినాలని లేదు రవి యొక్క సంఘర్షణ అనేసి వచ్చారండి ఇక్కడ రెండు ఉపగమ ఉపగమ అంటే రెండు ఇష్టము పరిహార పరిహార అంటే రెండు ఇష్టం లేదు ఒకటి ఉపగమ పరిహార ఉంటే ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదు అలాగే ద్వి ఉపగమ ద్వి పరిహార అంటే రెండు ఇష్టము రెండు ఇష్టం లేదు అనేటటువంటి దాంట్లో మనము ఈ వీటినైతే ఉపయోగిస్తామండి ఈ సంఘర్షణల్ని సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు రవికి హోంవర్క్ చేయాలని లేదు అలాగే ఉపాధ్యాయంతో తిట్లు తినాలని లేదు సో రెండు ఇష్టం లేదు కాబట్టి మనకేమవుతుందండి పరిహార పరిహార సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చను పది సంవత్సరాల వయసు గల కుమార్ మానసిక వయసు ఏడు సంవత్సరాలు అయితే అతని యొక్క ప్రజ్ఞాలబ్ది అనేసి ఇచ్చారండి ప్రజ్ఞ లబ్ధికి ఫార్ములా వచ్చేసి మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ హండ్రెడ్ అండి సో ఇక్కడ మనకు మానసిక వయసు ఎంత ఏడు బై శారీరక వయసు సో శారీరక వయసు ఎంత పది సంవత్సరాలు ఇంటూ హండ్రెడ్ అండి సో ఈ జీరోకు ఈ జీరోకు క్యాన్సిల్ సో సెవెంటీ పర్సెంట్ అతని యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత డెబ్బై శాతం అండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు ఇక్కడ విద్యార్థుల యొక్క చురుకుదనం అనేది ఏంటి అనేసి ఇచ్చారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారు వీటికి డిఫరెన్సెస్ చెప్పని ఫస్ట్ స్వతంత్ర చరము అంటే ఏంటంటే ప్రయోక్త ఆధీనంలో ఉండేది మనకు స్వతంత్ర చరం అవుతుందండి సో ప్రయోక్త ఆధీనంలో అంటే ఎవరైతే చేస్తున్నారో సో ప్రయోగం చేసే వాళ్ళ చేతుల్లో ఉండేది స్వతంత్ర చరం అన్నమాట సో ఇక్కడ ప్రయోగం చేసేది ఎవరు ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుడు ఏమవుతుందండి స్వతంత్ర చరం అవుతుంది నెక్స్ట్ విద్యార్థుల చురుకుతనం అంటే స్వతంత్ర చరాన్ని చరం చేసేటటువంటి ప్రభావానికి లోనయ్యేటటువంటి వాళ్లను మనకు పారతంత్రచరంగా చెప్తాం సో విద్యార్థుల చురుకుదనం అనేది మనకు ఏమవుతుందండి పారతంత్రచరం అవుతుంది నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నాడు సో ఇక్కడ గ్లూకోజ్ ప్రభావం అనేది ఏమవుతుంది జోక్యచరం అవుతుందండి సో చూసారు కదా ప్రయోక్త ఆధీనంలో ఉండేది అంటే మనకు ఎవరైతే ప్రయోగం చేస్తూ ఉంటారో వాళ్ళు వచ్చేసి మనకు స్వతంత్ర చరం కిందికి వస్తారు ఎవరైతే ప్రయోగం చేయబడుతున్నారో అంటే ఇక్కడ ఏది ప్రయోగం ప్రయోగం చేయబడుతుంది విద్యార్థుల యొక్క చురుకుదన మీద ప్రయోగం అనేది చేస్తున్నారనమాట సో కాబట్టి విద్యార్థుల చురుకుదనం అనేది మనకు ఏమవుతుంది పరతంత్ర చరం కిందికి వస్తుంది సో ఇక్కడ జోక్యం ఏంటి అంటే గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారనమాట సో కాబట్టి గ్లూకోజ్ వేయ వేయడం వల్లే మనకు ఈ రెండు జరుగుతాయి కాబట్టి ఇదేమవుతుంది జోక్య చరం అన్నమాట అంటే స్వతంత్ర చరము పరతంత్ర చరానికి మధ్యలో ఫలితాలను తారుమారు చేయడం కానీ ఫలితాలను ఇచ్చేటటువంటి దాన్ని మనం జోక్య చరం కింద చెప్తామండి సో ఆప్షన్ త్రీ ఇక్కడ మనకు విద్యార్థుల చురుకుదనం అనేది ఏమవుతుందండి పారతంత్ర చరం అవుతుంది సో ఆప్షన్ టూ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చను చార్లస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం అనేసి ఇచ్చారండి చార్లస్ జెడ్ ప్రతిపాదించినటువంటి అభ్యాసన బదలాయింపు ఏదండి సామాన్యీకరణ సిద్ధాంతం అండి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు చార్లస్ జెడ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి ఈఎల్ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే డైక్ సామాన్యకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ జెడ్ అనమాట సో ఇతను అభ్యాస బదలాయింపు సూత్రాన్ని అయితే చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అండి డబ్ల్యూసి బాగ్లే నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధం ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అన్నా అలాగే మనకు గెస్టాల్ట్ సిద్ధాంతం అన్నా ఒకటేనండి గెస్టాల్ట్ అన్న ట్రాన్స్పోజిషన్ అన్న సమగ్రాకృతి అన్న ఒకటే అనమాట సో ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వర్ధెమను అలాగే కొహిలర్ అండి వర్ధిమర అలాగే కొహిలర్ అనమాట నెక్స్ట్ పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ఫ్రెంచ్ తర్వాత జర్మన్ నేర్చుకుందనమాట జర్మన్ పరీక్ష రాస్తుంటే ఆమెకు ఫ్రెంచ్ గుర్తుకు వస్తుంది జర్మన్ గుర్తుకు రావటం లేదు దీనికి కారణం ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో మనకు పురోగమన అవరోధము తిరోగమన అవరోధము డెజావు దమనము అనేసి ఇచ్చారు సో దమనం అంటే కావాలని మర్చిపోవటము డెజావు అంటే మీకు ఆల్రెడీ తెలిసిందనమాట అంటే ఇంతకుముందు ఎక్కడో చూశాను అనేటటువంటి భావన కలిగితే దాన్ని డెజావు అంటాం ఇక్కడ మనకు ఇక్కడ ఈమెకు ఫ్రెంచ్ ఒక్కటే గుర్తు వస్తూ ఉంటుంది అనమాట సో జర్మన్ పరీక్ష రాస్తుంటే ఫ్రెంచ్ గుర్తు వస్తుంది అంటే కాబట్టి ఇది ఏమో ఏ అవరోధం అవుతుంది పురోగమన అవరోధం అవుతుందండి పురోగమన అవరోధము అంటే మనకు కొత్తవి నేర్చుకున్నప్పుడు కానీ పాతవి నేర్చుకున్నప్పుడు కానీ అవరోధాలు ఇప్పుడు కొత్తది గుర్తుకు తెచ్చుకునేటలో మనకు ప్రాబ్లం అనేది వస్తుంది కొత్తది ఏంటండి జర్మన్ అనమాట పాతదేంటి ఫ్రెంచ్ ఎందుకంటే ఫ్రెంచ్ అనేది మొదట నేర్చుకున్నారు కాబట్టి ఇది అవుతుంది అనమాట సో అలా గుర్తుపెట్టుకోండి కొత్తది గుర్తు తెచ్చుకున్నటలో ఇబ్బంది ఉంటే దాన్ని పురోగమన అవరోధము అంటామండి పాతది గుర్తుకు తెచ్చుకున్నటలో మనకు అవరోధం ఉన్నట్లయితే దాన్ని తిరోగమన అవరోధం అంటాం నెక్స్ట్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు కొత్తది గుర్తుకు రావడం లేదండి కొత్తది గుర్తుకు తెచ్చుకోవటంలో మనకు ఇబ్బందిగా ఉంది సో గుర్తుకు రావటం లేదు సో కాబట్టి ఇదేమవుతుంది పురోగమన అవరోధం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ రజాకు ఒక అర్ధరహిత పదాల జాబితాను పద్దెనిమిది ప్రయత్నాలలో చదివి నేర్చుకున్నాడు ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతను తొమ్మిది ప్రయత్నాలలో నేర్చుకోగలిగిన అతని పొదుపు గణన అడిగారండి పొదుపు గణనకు ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ అండి సో ఇక్కడ అసలు ప్రయత్నాలు ఎన్ని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అనమాట పద్దెనిమిది ప్రయత్నాలు నెక్స్ట్ పునరుభ్యాసనం ప్రయత్నాలు ఎన్ని తొమ్మిది బై అసలు ప్రయత్నాలు ఎంత పద్దెనిమిది ఇంటూ హండ్రెడ్ అండి సో దీన్ని చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఏమవుతుందండి తొమ్మిది బై పద్దెనిమిది ఇంటూ హండ్రెడ్ తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు రెండు యాభైలు వంద సో మనకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆన్సర్ అవుతుందండి అసలు ప్రయత్నాలు పద్దెనిమిది పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ అండి సో ఇది చేస్తే మీకు పొదుపుకరణ వచ్చేస్తుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను క్రింది వాణిలో గౌన అవసరం ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ఆహారము నిద్ర విశ్రాంతి రక్షణ అనేసి ఇచ్చారు సో ఈ రక్షణ ఇవన్నీ కూడా మనకు దేని కిందకి వస్తాయి గౌన అవసరాల కిందికి వస్తాయి ఆహారము నిద్ర గాలి నీరు విశ్రాంతి ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక అవసరాలకి వస్తాయండి సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చను క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏది అనేసి ఇచ్చారండి ఇక్కడ మనకు ఆప్షన్స్లో సంశ్లేషణ అనుకరణ వ్యవస్థాపనము ఉచ్చారణ అనేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంశ్లేషణ విశ్లేషణ జ్ఞానము వినియోగము అవగాహన ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి అండి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి సో ఆప్షన్ వన్ వచ్చేసి మనకు సంశ్లేషణ అనేది జ్ఞానాత్మక రంగానికి చెందిందండి నెక్స్ట్ క్వశ్చను వైగోస్కి ప్రకారము పిల్లల్లో ప్రైవేటు ప్రసంగం కనబడే వయసు ఎంత అనేసి వచ్చారండి ప్రైవేటు ప్రసంగం వచ్చేసి మనకు ఏ ఎప్పుడు కనిపిస్తుందండి మూడు సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది అనమాట సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను పావులో ప్రయోగంలో ఆహారం అనేది ఏది అనేసిచ్చారండి ఆప్షన్స్లో నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన అనేసి ఇచ్చారు సో ఆహారం ఇవ్వటం అనేది ఏంటిదండి అది జనరల్గా జరిగేదే సో దాంట్లో ఎటువంటి నిబంధన అనేది జరగలేదు సో కాబట్టి నిర్నిబంధిత ఉద్దీపన అండి ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన ఏమవుతుంది లాలాజలం ఊరటం అనేది మనకు నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుందండి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ కార్యసాధక నిబంధనాన్ని ఇలా కూడా పిలుస్తారు అనేసి ఇచ్చారండి సో కార్యసాధక అనుకునేటటువంటి మరొక పేర్లు ఏంటంటే పరికరాత్మక నిబంధన లేకపోతే ఆరు రకం నిబంధన అనేసి కూడా పిలుస్తారండి రెస్పాన్స్కి సంబంధించినటువంటి నిబంధన అనేసి కూడా మనకు కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పిలుస్తారు అలాగే పరికరాత్మక సిద్ధ నిబంధన అని కానీ లేకపోతే యాంత్రిక సిద్ధాంతం అనేసి కూడా చెప్తారండి నెక్స్ట్ క్వశ్చను గెస్ట్ హాల్ట్ అనే పదానికి అర్థం ఏంటి అనేసి ఇచ్చారండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా గెస్ట్ హాల్ట్ అంటే ఏంటంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అని కానీ లేకపోతే సమగ్రాకృతి సిద్ధాంతం అనేసి కూడా చెప్తాము సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో బండూరా ప్రతిపాదించిన అభ్యాసన ప్రక్రియలలోని నాలుగు అంశాలలో లేనిది అనేసి ఇచ్చారండి సో ఆల్బర్ట్ బండూరాలో మనకు ఫస్ట్ వచ్చేసి ఎన్ని ఉంటాయంటే నాలుగు అభ్యాసన ప్రక్రియలు ఉంటాయండి అవి ఏంటివి అంటే అవధానము ధారణ పునర్భరణము ప్రేరణ ఇవన్నీ కూడా మనకు ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించినటువంటి దాంట్లో ఉంటాయన్నమాట సో ఇక్కడ లేనిది ఏంటిదండి విరమణ అనేది లేదు విరమణం అనేది దేంట్లో ఉంటుంది మనకు పావులో సిద్ధాంతంలో ఉంటుంది నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు నిర్దేశించిన బోధనా గంటల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు వచ్చేసి ఎన్ని బోధనా గంటలుంటాయి మొత్తము వెయ్యి గంటలు అయితే ఉంటాయండి అదే మనకు ఒకటి నుంచి ఐదు వరకు అడిగారు అనుకోండి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఎన్ని బోధనా గంటలు ఉంటాయి ఎనిమిది వందలు అయితే ఉంటాయన్నమాట ఎనిమిది వందల గంటలు ఇక్కడ మనల్ని ఆరు నుంచి ఎనిమిది అడిగారు కాబట్టి మొత్తం వెయ్యి గంటలు అయితే ఉంటాయండి నెక్స్ట్ శ్రేష్టగ్రహణ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి అంటే ఇవి మనకు మంత్రణానికి సంబంధించిందనమాట మనకు మంత్రణంలో నిర్దేశిత మంత్రణము అనిర్దేశిత మంత్రణము అలాగే శ్రేష్ఠాగ్రహణ కౌన్సిలింగ్ అంటే మిశ్రమ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టింది ఎవరు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే మిశ్రమ శ్రేష్ఠాగ్రహణ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టింది ఎవరండి ఎఫ్సి దార్ అండి నెక్స్ట్ మిగిలిన క్వశ్చన్లు కూడా చూద్దాము నిర్దేశిక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే విలియమ్సన్ను డార్వి వీళ్ళిద్దరు కూడా మనకు నిర్దేశిక మంత్రణాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కార్లు రోజర్స్ వచ్చేసి అనిర్దేశిక మంత్రణం అండి మనకు మంత్రణాలు వచ్చేసి ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి అవి ఏంటంటే నిర్దేశక మంత్రణం సో నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు విలియమ్సన్ డార్లీ అండి నెక్స్ట్ ఇంకోటి అనిర్దేశక మంత్రణం ఎవరు రోజర్స్ అలాగే శ్రేష్ఠ గ్రహణ మిశ్రమ కౌన్సిలింగ్ను ఎవరు ఇక్కడ ఎఫ్సి ధార్న్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నిర్దేశిత నాయకత్వంలో అనేసి ఇచ్చారు సో మనకు నిర్దేశిత నాయకత్వానికి సంబంధించి ఏంటండి నిర్దేశక నాయకత్వం అంటే వీళ్ళు ఇక్కడ కఠిన నిర్ణయాలు కానీ నిబంధనలను విధించి ఇతర సభ్యులకు ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా కూడా పాటించేలా చేసేటటువంటి నాయకత్వాన్ని నిర్దేశిత నాయకత్వం అంటారండి అంటే ఒక నాయకుడు అలాగే సభ్యులు ఉంటారు కదా సో ప్రతి ఒక్కటి కూడా సభ్యులతో పని లేదనమాట నాయకుడే నిర్ణయాలు తీసుకుంటాడు అవి కంపల్సరిగా సభ్యులు పాటించవలసి ఉంటుంది సో ఇటువంటి నాయకత్వాన్ని నిర్దేశక నాయకత్వం అంటారు సో ఇచ్చిన ఆప్షన్స్ చూద్దామండి నిర్దేశ నిర్ణయాలు సభ్యులు తీసుకుంటారు అనేసి ఇచ్చారు సభ్యులు తీసుకోరండి నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు కరెక్ట్ అండి నిర్దేశిత నాయకత్వం అంటే ఓన్లీ నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు నాయకుడు సభ్యులందరి అభిప్రాయాలను ప్రా ప్రాధాన్యతనిస్తాడు ఇవ్వరండి నాయకత్వం నామ మాత్రమే అనేసి ఇచ్చారు ఇది కూడా కాదనమాట సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను అలెక్సియా అనేది ఏంటి అనేసి ఇచ్చారండి సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ టాపికే అండి కంపల్సరీగా మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారనమాట సో చూద్దాము ఫస్ట్ది మనకు భా భాషణ భాషా సంబంధ వైకల్యం అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకా ఏమేమి ఇచ్చారంటే పఠన సంబంధ రాత్ర సంబంధ వైకల్యాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అలెక్సియా అంటే పఠన సంబంధ వైకల్యాన్ని అలెక్సియా అనేసి పిలుస్తారండి భాషా భాషణ వైకల్యాన్ని వచ్చేసి అఫేసియా అనేసి పిలుస్తారు అఫేసియా అనేసి పిలుస్తారండి నెక్స్ట్ రాత సంబంధ వైకల్యాన్ని ఏమంటారు అగ్రాఫియా అంటారు అగ్రాఫియా అంటారు నెక్స్ట్ గణిత సంబంధ వైకల్యాన్ని ఏమంటాము క్యాలిక్యులియా అంటారు ఇవేంటంటే మిగతా పేర్లండి డిస్ఫేసియా అనే డిస్ఫేసియాకి ఆ ఫేసియా డిస్లెక్సియాకి అలెక్సియా డిస్గ్రాఫియాకి అగ్రాఫియా ఇలా పేర్లు అయితే పెట్టడం జరిగిందండి అంతే ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదనమాట గణిత సంబంధ వైకల్యాన్ని డిస్క్యాలిక్యులియా అనేసి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ అలెక్సియా అంటే ఏంటండి ఇక్కడ పాఠన సంబంధ వైకల్యాన్ని అలెక్సియా లేదా డిస్లెక్సియా అనేసి పిలుస్తామండి నెక్స్ట్ క్వశ్చను సహచర్య సహకార అభ్యాసనాలు రెండు అనేసి ఇచ్చారు సహచర్య అలాగే సహకార అభ్యసనాలు రెండు కూడా దేంతో కేంద్రీకృతమైతే ఉంటాయండి విద్యార్థి కేంద్రీకృతమైనటువంటివే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం అనేసి ఇచ్చారండి ఈ కింద ఇచ్చినటువంటి వాటిల్లో బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదండి బోధన శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి మనకు బ్రూనర్ అండి బోధన శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బ్రూనర్ పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి బండూరా నెక్స్ట్ మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు సెగ్మెంట్ ఫ్రాయిడ్ అండి కార్య సాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు స్కిన్నర్ అండి నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యయనంలో చర్చించబడ్డాయి అనేసి ఇచ్చారండి మనకు సంస్థాగత సంస్కరణలు అన్నీ కూడా ఏ అధ్యాయంలో ఉన్నాయి ఐదవ అధ్యాయంలో ఉన్నాయండి సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ది క్రింది వాణిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది ఏది అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్లో చలన చిత్రాలు స్లైడ్లు మైక్రోస్కోపు హెడ్ ప్రొజెక్టర్లు ఇవన్నీ కూడా ఇచ్చారనమాట సో మనకు ప్రక్షేపిత ఉపకరణాలు అంటే ఏంటండి చలన చిత్రాలు కానివ్వండి స్లైడ్స్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ ఇవన్నీ కూడా ప్రక్షేపిత ఉపకరణాలు కానిది ఏంటి మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ అండి సో ఆప్షన్ యూస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ మీకు కనుక ఆ వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి